वेलकम टू मल्टी तेलुगु चैनल। आंध्र प्रदेश मरियु तेलंगाणा स्टेट की संबंधी बीएससी पारामेडिकल बीपीटी अंड बीएससी नर्सिंग अंड बीएससी एमएलटी कोर्सेस की संबंधी एवरैते जॉइन अव्वालनुकुंटुन्नारो सो वाळ्ळकी ब्रिज कोर्स सर्टिफिकेट अनेदी उंडाला अवसरं लेदा अनेदैते मीकु ई वीडियोलो क्लियर गा चेप्तानंडी। सो ऑलरेडी अंतकु मुंदु कूडा वीडियो चेसि चेप्पानु కానీ ఏంటంటే చాలామంది ఈ విషయంలో నెగ్లెక్ట్ చేస్తున్నారు, అందుకే మళ్ళీ ఇప్పుడైతే వీడియో చేసి చెప్తున్నానండి। సో బీఎస్సీ పారామెడికల్కి సంబంధించిన కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అన్నా, బీపీటీలో జాయిన్ అవ్వాలన్నా, నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ కోర్సెస్లో జాయిన్ అవ్వాలన్నా ఎవరికి ఎక్కువ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అవసరం అంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ చదువుతారు కదండి, సో వాళ్ళు ఖచ్చితంగా బ్రిడ్జ్ కోర్స్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట। అది కూడా బ్రిడ్జ్ కోర్స్లో ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ ఆ టూ ఉన్న సబ్జెక్ట్స్ ఉన్న గ్రూప్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ కోర్స్ మనకి ఆ యొక్క ఎగ్జామ్స్ రాసి పాస్ అయి ఉన్న వాళ్ళకి మాత్రమే మనకి ఈ యొక్క కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది। అండ్ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మరి మేము రాయలేదు మేడం, మరి మేము ఏం చేయాలని చెప్పి అడుగుతున్నారు, సో మరి మమ్మల్ని తీసుకుంటారా లేదా అని చెప్పి అడుగుతున్నారు। ఇక్కడ ఏంటి అంటే మనకి బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని ఖచ్చితంగా అడుగుతున్నారండి, సో దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే మనకి ఖచ్చితంగా బ్రిడ్జ్ కోర్స్ని తీసుకునే వొకేషనల్ వాళ్ళకి మాత్రం ఈ యొక్క కోర్సెస్లో అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది। ఇన్ కేస్ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ కనుక లేకపోయినట్టయితే వాళ్ళని ఏంటంటే మనకి రిమార్క్స్ ఇస్తారన్నమాట, అంటే నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇస్తారు, సో వాళ్ళని ఆ యొక్క నాట్ ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే పెట్టడం జరుగుతుంది। ఖచ్చితంగా బ్రిడ్జ్ కోర్స్ అయితే రాసే ఉండాలండి, నేను చాలా అంతకుముందు వీడియోలో కూడా ఖచ్చితంగా చెప్పాను అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నా అండ్ తర్వాత కూడా చెప్తాను। అండ్ మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ కానివ్వండి, కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు కానివ్వండి, ఎవరైనప్పటికీ కూడా అండ్ స్విమ్స్ వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అనేది వొకేషనల్ వాళ్ళకి అడుగుతున్నారు। ఓకే, నేను అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు కూడా క్లియర్గా మీకైతే నేను చూపించడం జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో అండ్ ఏ యొక్క సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలా లేదా అన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది। సో ఏంటి అంటే ఫైనల్గా నేను చెప్పేది అయితే ఒకటేనండి, బ్రిడ్జ్ కోర్స్ అయితే రాసి ఉండాలి। సో ఇప్పుడు ఎవరన్నా సెకండ్ ఇయర్ చదువుతూ ఉండి ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇప్పటికైనా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి కూడా ఒకటేసారి అయితే మీరు అప్లై చేసుకున్న ఫీజు అయితే పే చేసి ఆ యొక్క బ్రిడ్జ్ కోర్స్కి సంబంధించిన ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అయ్యి ఆ యొక్క ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలన్నమాట, అంటే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి। సో అలా పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ కోర్స్కి సంబంధించి జాయిన్ అవ్వడానికి ఫర్దర్గా అవకాశం అయితే ఉంటుంది। అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్కి సంబంధించి కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళకి సంబంధించి అప్లై చేసి ఉన్నారో, సో వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ లేదు, ఏం చేయాలని అయితే అడుగుతున్నారు। సో ఏంటి అంటే వాళ్ళు ఖచ్చితంగా మెసేజెస్ ఆర్ కాల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారండి బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని వొకేషనల్ వాళ్ళకి। సో ఇన్ కేసు లేకపోయినట్టయితే వాళ్ళ యొక్క నేమ్స్ అనేవి నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, ఇన్ కేస్ రాకపోతే మంచిదే అలా నాట్ ఎలిజిబుల్ లిస్ట్లోకి, కానీ ఖచ్చితంగా అయితే మనం చెప్పలేమండి। కానీ వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ మనకి మెన్షన్ చేసి వొకేషనల్ కోర్సెస్ చదివిన వాళ్ళైతే బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి, అందులో కూడా ఇక బ్రిడ్జ్ కోర్స్ కూడా బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ అయితే పాస్ అయి ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు। సో ఇదండి ఇన్ఫర్మేషన్, అయితే మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఫర్దర్గా ఎవరు కూడా ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అనుకుంటే వొకేషనల్ కోర్సెస్ చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే ఫార్వర్డ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।